నమస్తే మహాజ్ వెనక్కి వచ్చాను. ఏం చెప్పు ఏమండి శర్మ గారు చూశారు ధర్నా చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన డిఎస్సీలు 1998 2018 2018 దాదాపుగా 17,000 భర్తీల్ని రోజు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు. మళ్ళీ 6,000 మంది అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఆమెకు రాజకీయ అవగాహన లేదు అనేది నిన్న ఆవిడ చేసిన హడావిడి చూస్తేనే అర్థమైంది. 4.5 సంవత్సరాలు ఆంధ్రాలో లేకుండా తెలంగాణ బిడ్డలు తెలంగాణ ప్రజలకు అండగా ఉంటారని ఈరోజు జగనన్న మీద విషయం చింతూ షర్మిల గారు చేసే ఈ ఆరాటాలు పోరాటాలు అన్నీ చూస్తే ప్రజలకు అర్థమైపోయింది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం, దాంట్లో షర్మిల గారిని పావుగా వాడుకుంటున్నారనేది అందుకు అర్థమవుతున్న విషయం. ఆయన ఎంత మంచాడు అంత వాళ్ళ అన్న తమ్ములకి అక్క చెల్లెలకి లేదా భార్యలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో మాట్లాడతాం పిచ్చి మాటలు తప్ప మరొకటి కాదు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు జగనన్నకి షర్మిలకి పేరు ప్రఖ్యాతులతో పాటు ఆస్తులు అన్ని కూడా పనిచేశారు. నువ్వు వాళ్ళిద్దరు చర్చ ఉన్నారు అదే సమావేశం ఎన్ని రోజులు నేర్చుకుంటారు